హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఒక ఇన్ఫర్మేషన్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి మన యొక్క ఎన్నికల కమిషన్ అయితే ఒక కొత్త రూల్ అయితే విధించారు. అయితే వీరందరి ఖాతాల్లోనే డబ్బులు అనేది డీబీటీ రూపంలో అయితే చెల్లించాలని చెప్పేసి. సో అయితే దీని కారణంగా పెన్షన్దారులు చాలామంది అయితే సతమతం అవుతున్నారండి. అయితే కొంతమందికి ఏంటంటే 4 లేదా 5 బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి. అయితే ఏ బ్యాంక్ అకౌంట్కి సో మన యొక్క ఆధార్ లింక్ అప్ అయిందో వారికి తెలియదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, దీనికి సంబంధించి మీరు ఈజీగా మీ యొక్క మొబైల్లోనే దీనికి సంబంధించినటువంటి మీకు అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏ ఆధార్కి లింక్ అయింది, అంటే మీ యొక్క ఆధార్ ద్వారా ఏ యొక్క బ్యాంక్ అకౌంట్ లింక్ అయింది, సో దానికి సంబంధించి మీరు ఈజీగా అయితే దీనికి సంబంధించి మీ యొక్క మొబైల్లోనే తెలుసుకోవచ్చండి. అయితే ఇది ఎలా తెలుసుకోవచ్చు, ఏ విధంగా తెలుసుకోవచ్చు, దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అయితే మీరు తెలుసుకోవడానికి ఆ లింక్ ఏదైతే ఉందో అది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తున్నాను. సో డిస్క్రిప్షన్ బాక్స్ మీరు ఎలా చెక్ చేసుకోవాలంటే, కొంతమందికి డిస్క్రిప్షన్ బాక్స్ కూడా కొంచెం అవగాహన అయితే ఉండదు. మన యొక్క వీడియో ఉంటుంది కదా, సో వీడియో కింద మనకు టైటిల్ కింద మనకు మోర్ అనేది ఉంటుందండి. సో ఆ మోర్ పైన మీరు క్లిక్ చేస్తే సో మనకు డిస్క్రిప్షన్ బాక్స్ అనేది వస్తుంది. ఆ డిస్క్రిప్షన్ బాక్స్ ఓపెన్ అయిన తర్వాత మనకేంటంటే అక్కడ లింక్ అనేది ఉంటుంది. జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేశారనుకోండి, మనకు వెబ్సైట్ అనేది వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మనకు ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి పిక్చరు, ఇక్కడ నేను క్యాప్చర్ చేసినటువంటి పిక్చర్ అండి. ఇక్కడ మనకేం చెప్తున్నారంటే 2 బ్లాక్స్ అయితే ఉన్నాయి, పక్కన క్యాప్చా ఉంది, కింద మనకు లాగిన్ విత్ ఓటీపీ అనేది ఉందండి. అయితే ఎంటర్ ఆధార్ నంబర్ అంటే మీ యొక్క ఆధార్ కార్డుకి సంబంధించి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకు సంబంధించినటువంటి ఆధార్ కార్డుకి సంబంధించినటువంటి నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ ఆధార్ నంబర్ దగ్గర ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మనకేంటంటే ఇక్కడ ఒక క్యాప్చా అనేది వస్తుంది. సో క్యాప్చా వచ్చిన తర్వాత ఆ క్యాప్చా తీసుకొని వెళ్ళి మనం ఇక్కడ ఎంటర్ ద క్యాప్చా ఉంది కదా, సో ఎంటర్ ద క్యాప్చా దగ్గర మనం అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ విత్ ఓటీపీ, సో మీ యొక్క ఆధార్కి ఏదైతే అంటే మీ మొబైల్ నెంబర్ యాడ్ చేసుంటారో దానికి ఒక ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీని తీసుకొని వచ్చి మీరు బాక్స్లో మనకు ఎంటర్ చేస్తే చాలండి. సో ఎంటర్ చేసిన తర్వాత మనకు సబ్మిట్ అనేది ఒక ఆప్షన్, సో దానిపైన మీరు క్లిక్ చేస్తే మనకు అంటే మన యొక్క ఆధార్ పైన ఏ అకౌంట్ లింక్ అయ్యిందో దానికి సంబంధించి మీకు చూపించడం అయితే జరుగుతుంది. అయితే ఆ అకౌంట్ ద్వారా అంటే కొంతమందికి యూనియన్ బ్యాంక్ ఉంటుంది, స్టేట్ బ్యాంక్ ఉంది, సిండికేట్ అంటే ఒక్కొక్కరికి ఒక 4-5 అకౌంట్స్ కూడా వేరే వేరే బ్యాంకుల్లో అయితే ఉంటాయండి. సో దీని కారణంగా వాళ్లకు ఏ బ్యాంకుకు మా యొక్క ఆధార్ లింక్ అయిందో వాళ్లకు కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. సో దీని కారణంగా వాళ్ళు ఈజీగా ఏ బ్యాంకుకు సంబంధించి లింక్ అయిందో వాళ్ళు క్లారిటీగా చెక్ చేసుకోగలరు. అయితే ఈ విధంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఫలానా బ్యాంకు మీకు లింక్ అయిందని చెప్పేసి అక్కడ చూపించింది అనుకోండి, ఆ బ్యాంకు మీరు వెళ్ళండి. వెళ్ళిన తర్వాత దానికి సంబంధించి ఇంకా కొన్ని కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంది. సో వాటి ఆ బ్యాంకుకు సంబంధించి మీరు మొబైల్ నెంబర్ లింక్ చేసుకోండి. చేసుకొని ఉంటే ఓకే, చేసుకోకపోయి ఉంటే లింక్ చేసుకోవాలి. అలాగే ఆ బ్యాంకుకు సంబంధించి ఎన్పిసి కూడా మీరు లింక్ చేసుకోవాలి. ఇవన్నీ చేసుకుంటే కనుక పర్ఫెక్ట్, ఇక మీ అకౌంట్ను ఎవరు తాగలేరు. సో డైరెక్ట్గా మీకు రేపు మనకు విడుదల చేయబోయే పెన్షన్కి సంబంధించిన డబ్బులు అనేవి డైరెక్ట్గా మీ యొక్క ఖాతాలో డీబీటీ రూపంలో అయితే, డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి మీనింగ్ వస్తుంది. సో దీని ద్వారా ఏంటంటే డైరెక్ట్గా మీ ఖాతాల్లో అమౌంట్ అనేది జమ కావడం అయితే జరుగుతుంది. మీ యొక్క ఇళ్లకు ఎవరు అధికారులు వచ్చి అడగరండి, మీ యొక్క అకౌంట్ బుక్ ఇవ్వండి, మేము అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయాలి, ఇవన్నీ ఎవరు అడగరు. మీ యొక్క ఆధార్ నెంబర్తో డీబీటీ రూపంలోనే డైరెక్ట్గా అమౌంట్ అనేది వచ్చి చేరుతుంది. సో ఈ విధంగా అయితే మీ యొక్క బ్యాంకు అంటే మీ యొక్క ఆధార్ ద్వారా మీ ఏ బ్యాంకుకి మీ యొక్క ఆధార్ అనేది లింక్ అయిందో చెక్ చేసుకోవచ్చు. ఇలాంటి అప్డేట్స్ కోసం తప్పనిసరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఆలోనే ఆప్షన్ పైన యాక్టివేషన్ అనేది చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ మీకు తప్పనిసరిగా తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.